కనుక దేవుని ఉగ్రత పాత్రలో ఉన్నవారు అక్కడ వారు ప్రకటన గ్రంథం చూడండి 9వ అధ్యాయం 6వ వాక్యములో దేవుడు అక్కడ అంటున్నారు వారు పడే వేదన తెలియపరుస్తున్నాడు చెప్పండి ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురు కాని మనుషులు వారు మరణమును వెదకుదురు కాని అది వారికి దొరకనే దొరకదు అది వారికి అక్కడ దొరకనే దొరకదు దొరకదు చావవలెనని ఆశపడతారు కాని మరణము వారి యొద్ద నుండి వెళ్ళిపోతుంది అలాంటి వారు దేవుని ఉగ్రత పాత్రలో పాలు పంపులకు కలిగిన వారు వారి చుట్టూ కూడా అగ్ని ప్రాకారములు వారి చుట్టూ ఉంచబడి ఉన్నాయి కనుక వారి పొగ వారి యొక్క బాధ ఈ యుగ యుగములకు కూడా ఎలా ఉంది చెప్పండి భరించలేని వేదన వారు అనుభవిస్తున్నారు ఒక జనాన్ని చూశాడు యోహాను గారు ఒక జనము దేవుని ఆరాధించే జనం ఒక జనము దేవుని మహిమపరిచే జనం ఒక జనము దేవునితో ఉండే జనం మరొక జనము దేవుని సముఖము నుండి పారదోలబడిన జనం ఆ జనం ఎలా ఉన్నారు చెప్పండి అగ్ని గంధకాలతో బంధింపబడి యుగ యుగములు బాధపడుతూ వారి బాధ సంబంధమైన వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును వారి మంటలలో కాలిపోతున్నారంట బాధ సంబంధమైన పొగ యుగ యుగములు కూడా లేచును లెగుస్తూనే ఉంది యుగ యుగములు యుగ యుగాలు కాలుతూనే ఉన్నారు ఒక ఒక క్షణం మనకి ఏదైనా ఏదైనా కాలితే ఏమనుకుంటాం చెప్పండి ఎంతో బాధపడతాం అలాంటిది మన ఆత్మ యుగ యుగములు అగ్నిలో కాలుతూ ఉంటే అది ఎంత బాధగా ఉంటుందో చూడండి ఒక రోజా ఒక సంవత్సరమా లేకపోతే ఒక నెల అలాగే కాకుండా దేవుడు మనల్ని యుగ యుగములు కూడా వారిని అగ్ని బంధకాలలో బంధించి ఈ యుగ సంబంధమైన దేవతకు సొత్తులై ఈ యుగ సంబంధమైన దేవతకు బానిసలై ఆ బానిసత్వములో వారు మత్తులుగా ఉన్న వారిని దేవుని యొక్క ఉగ్రత పాత్ర వారి మీద పోయబడి ఉన్నది దేవునికి స్తోత్రము అల్లెలూయా ఈ లోక సుఖాల కొరకు ఈ లోక ఆనందాల కొరకు ఈ లోకములో దేవుని రక్షణ ఆనందాన్ని అనుభవించి దేవుని సన్నిధికి దూరమైన వారు యుగ యుగములు కూడా అగ్ని గంధకాలలో బాధపడుతూ ఉన్నారు వారి యొక్క మరణము ఆ దినములలో మరణించాలని ఆ దినములలో వారు మరణాన్ని కోరుకుంటారు గాని మరణము వారి యొద్దకు రానే రాదు వారిని చూసిన వారందరూ కూడా గుర్తుపట్టలేరంట ఎలా ఉంది చెప్పండి అక్కడ విలాప గ్రంథములోనే మనం చదివినాం 4వ అధ్యాయం చూడండి 7వ వాక్యం చూడండి దాని కనులు హిమము కన్నా శుద్ధమైన వారు హిమము కన్నా కూడా వారు శుద్ధమైన వారు వారు పాలకంటే తెల్లని వారు వారి శరీరములు పగడముల కన్నా కూడా ఎర్రనివి వారి దేహ కాంతి నీలము వంటిది అట్టి వారి ఆకారం అక్కడ ఎలా ఉంది చెప్పండి బొగ్గు కంటే నలుపాయను హీనమైంది వారి దేహము పాల వంటిది వారి హిమము కన్నా కూడా తెల్లని వారు పగడముల కన్నా కూడా పగడములతో పోల్చగలిగిన దేహముల వంటి వారు అలాంటి వారందరూ కూడా ఆనాడు సుఖాలు ఆనందాలు అనుభవించి ఆ వేదనకరమైన అగ్నిలోనికి వెళ్ళినప్పుడు వారి బాధ ఈ యుగ యుగాలు కూడా వారి వేదన ఎవరు కూడా వినేవారు లేనే లేరు దేవునికి స్తోత్రము అల్లెలూయ కనుక చూడండి లూకా సువార్త 16వ అధ్యాయము దేవుడు మనకు ఉదాహరణగా ఆయన ఒక ఉపమానము దీనితో తెలియచెప్తున్నాడు 16వ అధ్యాయం 23 నుంచి 24 వరకు చదవండి అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి
కన్నులెత్తి దూరము నుండి దూరము నుండి అబ్రహామును అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న అబ్రహామును రొమ్మని ఆనుకొని ఉన్న లాజరును చూచి లాజరును చూసినప్పుడు తండ్రివైన అబ్రహామ తండ్రివైన అబ్రహామ నా యందు కనికరపడి నా యందు నీవు కనికరపడి తన వేలు కొనను తన వేలు కొనను నీళ్ళలో ముంచి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము లాజరును పంపమని నేను ఈ అగ్ని జ్వాలలలో నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను కేకలు వేస్తున్నాడు ఎక్కడ చెప్పండి ఎవరు చెప్పండి ధనవంతుడు ఈ లోకములో ధనవంతుడు దేవుని నామమును విసర్జించిన వాడు దేవుని సాక్షిగా జీవించవలసిన వాడు దేవుడి చేసిన మేళ్ళను మర్చిపోయిన వాడు ఈ లోకములో సుఖములో అందములో ఆనందములో మత్తుడై ఉన్న ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి అగ్నిలో వేతన పడుతున్నాడు బాధపడుతున్నాడు అంట ఆ అగ్నిలో కాలిపోతూ అంటున్నాడు అబ్రహామా అబ్రహామా మా పితరుడైన అబ్రహామా ఇదిగో నేను అగ్నిలో వేతన పడుచున్నాను కనుక నా నాలుక దప్పిక చేత నా నాలుక దప్పిక కొనిస్తున్నది ఆ లాజరును పంపించి చిటికి నేలు నీటి బొట్టు నాకు సాలయ్య చిటికి నీ వేలుతో నీటి బొట్టు ఏ విధంగా వస్తుందో ఆ బొట్టైన నాకు నా నాలుకను సల్లార్చని వేదనతో ఆ అగ్నిలో ఉండి అడుగుతున్నాడు కానీ అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి అక్కడ నుండి ఇక్కడకు ఇక్కడ నుండి అక్కడకు రాకుండునట్లుగా మీకు మాకు అగాధము అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పు అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పెను దేవునికి సోదరము హల్లెలూయ దేవుని నామమందు భయభక్తులు లేని వారిని అగ్ని గంధకాలలో బంధించబడి ఉన్నాయి వారి వేదన ఎందుకంటే దేవుని ప్రజలు దేవుని ఆశీర్వదించబడిన వారు సమస్త కోట్ల కొలది దేవదూతలు దేవుని యొక్క సింహాసన ఆసీనుడైన దేవుడు ఆ ప్రజలందరూ కూడా వారు పడే వేదన చూస్తున్నారు దేవుని ఎదుట వారు అగ్ని గంధకాలలో మండుతూ ఉన్నారట దేవునికి స్తోత్రము అలాగే వారి వేదన యుగ యుగములు కూడా అది ఎలా ఉంది చెప్పండి ఆకాశములో అది ఎంతో మొర పెడుతూ ఉన్నదంట యుగ యుగములు వారి పగ వారి వేదన అది సల్లార్చకుండా అది ఎంతో వేదనకరముగా ఉన్నది దేవునికి స్తోత్రము అలలే దేవుని చేత ఆశీర్వదించబడిన వారు మహాశ్రమలలో దేవుని కొరకు సాక్షులుగా నిలబడిన వారు దేవుని కొరకు జీవించిన వారు వారు ఎలా ఉన్నారు చెప్పండి దేవుని సింహాసనము ఎదుట వారు దేవుని యొక్క గొర్రె పిల్ల ఎదుట యుగ యుగములు జీవజల ఊటల యొద్ద వారు నెమ్మది పొందుతూ ఉన్నారు దేవునికి స్తోత్రము అలలే దేవుని సాక్షులుగా ఉన్నవారు దేవుని కొరకు జీవించిన వారు ఈ లోక సుఖభోగాలను విడిచిపెట్టిన వారు వారు దేవుడు తానికి ఇచ్చిన సాక్ష్యం మీద నిలబడి ఈ లోకములు అనేక శ్రమలను అనుభవించిన వారు దేవుని సింహాసనం ఎదుట నెమ్మది పొందుతున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుని భయము లేని వారు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు దేవుని వాక్యానికి లోబడని వారు దేవుని చిత్తములో నెరవేర్చలేని వారు అగ్ని గంధకములలో వేదన పడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రము అలలే కనుక మలాకీ గ్రంథములో 3:2 వారు ఎలా కడుక్కున్నారు చెప్పండి తమ వస్త్రములు గొర్రె పిల్ల రక్తముతో కడుగుకొని ఉన్నారు చూడండి మలాకీ గ్రంథం 3:2 చూడండి చూడండి అయితే ఆయన వచ్చు దినమును అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు ఎవడు సహించగలడు ఆయన అగుపడగా ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఎవడు ఓర్వగలడు ఆయన కంసాలి అగ్ని వంటివాడు ఆయన కంసాలి అగ్ని వంటివాడు చాకలివాని సబ్బు వంటివాడు సాకలివాని యొక్క సబ్బు వంటివాడు సబ్బు వంటివాడు వారు ఎలా ఉతుక్కున్నారు చెప్పండి తమ వస్త్రములు గొర్రె పిల్ల రక్తములో కడగబడినారంట వారి వస్త్రాలు దేవుని యొక్క రక్తములో కడగబడిన వారు
దేవుని సింహాసనము ఎదుట దివారాత్రము ఆయన సన్నిధిలో మొరపెట్టినవారు దేవుని మాటను బట్టి జీవించేవారు మహా శ్రమలను అనుభవించినవారు భక్తిహీనులు వారి మీద అనేక నిందలు అవమానాలు వారి మీద మోపినప్పుడు వాటిని భరించినవారు వారు ఎలా ఉన్నారు చెప్పండి అక్కడ మహా సంతోషముతో ఆనందముతో ఉన్నారు పరలోకములో దేవుని గొర్రె పిల్ల ఎదుట దేవునికి మహిమయు ఘనతయు ప్రభావము యుగ యుగముల వరకు ఆయనకే కలుగును గాక దేవునికి స్తోత్రము అరలే అలాంటి యొక్క స్థానములో వారి ఉంటే దేవుని నామాన్ని విసర్జించిన వారు చూడండి యెషయా గ్రంథము చూడండి యెషయా గ్రంథము 60 లాస్ట్ 24 చూడండి 24 దేవుడి నామమును ఎరిగిన వారు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కలేవరములను వారు తేరి చూస్తారు ఎక్కడ చూస్తారు చెప్పండి వారు అగ్ని ఆరదు పురుగు సావని స్థలాలలో వారు చూస్తారంట కనుక దేవుడు అంటున్నాడు దేవుడు ఏర్పాటు చేసిన మనలను ఏర్పాటు చేసుకున్నాడు ఈ లోకములో దేవుడి నామమును బట్టి దేవుడే ఉన్నారు చెప్పండి మిమ్ములు లోకములో నుండి నేను ఏర్పాటు చేసుకొని ఉన్నా లోకము నన్ను దేశించింది నన్ను వెలివేసింది కనుక లోకములో మీకు మహా శ్రమలు కలుగుతాయి అయినను మీరు ధైర్యం తెచ్చుకోనండి నా కొరకు నిలబడండి నేను లోకాన్ని జయించాను జయించిన విషయాన్ని మీకు ఇస్తాను కనుక మీరు నిలబడండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఈ లోకములో మనం దేవుణ్ణి నమ్మేమంటే అన్ని సంతోషాలు ఉండవు సమాధానం ఉండదు కానీ శ్రమలు ఉంటాయి నిందలు ఉంటాయి అవమానాలు ఉంటాయి అలాగే దేవుడు మనకిచ్చిన ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవటం మనం ఈ లోకములో చాలా శ్రమలతో కూడిన జీవితం ఉంటుంది కనుక దేవుడు ఏ రీతిగా నిన్ను సాక్షిగా నిలబెట్టాడు ఏ రీతిగా నీ ఎడల క్రియలు చేశాడు ఏ రీతిగా నీకు బాప్టిజం ఇచ్చి నిన్ను నా సాక్షిగా నిలబడమని కోరుకున్నాడు ఆ సాక్షి జీవితాన్ని నీవు కాపాడుకుంటే దేవుని సింహాసనం ఎదుట నీకు ఎప్పుడు ఆనందాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు లేదా దేవుని సముఖము నుండి వెళ్ళిపోయిన వారు దేవుని సముఖము నుండి తిరిగిపోయిన వారు దేవుడు అంటున్నాడు వారి కలేబరములను ఎక్కడ చూస్తారు చెప్పండి అగ్ని ఆరదు పురుగు సావదు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనల్ని సాక్షిగా పిలుచుకొని పాపము నుండి శాపము నుండి విడిపించి పరిశుద్ధుగా పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అనుగ్రహించిన తర్వాత వా దేవుని సముఖము నుండి తిరిగిపోయిన వారు తిరగబడిన వారు ఆయనను వారి దేవుడు అంటున్నాడు వారు మహావేదనకరమైన శ్రమలలో వారు తిరిగి కనుగొంటారు దేవునికి స్తోత్రము అప్పుడు వారు దేవుణ్ణి చూస్తారు చూసిన ఉపయోగము వారికి లేనే లేదు ఎందుకంటే సమస్త దేవదూతల ఎదుట దేవుని సింహాసనము ఎదుట దేవుడే ఆయన తీర్పు తీర్చినప్పుడు అగ్ని గంధకాలలో బంధించబడి మహావేదనకు వారు గురి అవుతారు దేవునికి స్తోత్రము అలా కనుక ఈ వేదనకరమైన దినములు ఉన్నవని సమస్త దేవుడు అంటున్నాడు ఏడు సంఘాలకు వర్తమానము నీవు తెలియచే ఏడు సంఘాలతో దేవుడు చెప్పుస్తున్న మాట దేవుడు ఏమన్నారు చెప్పండి ఆత్మ చెప్పుస్తున్న మాట చెవి కలిగిన వాడు మాత్రమే వినునుగాక దేవునికి స్తోత్రము అలా ఆత్మ చెప్పుస్తున్న మాటలు చెవి కలిగిన వాడు మాత్రమే వినునుగాక సంఘములతో ఆత్మ చెప్పుస్తున్న మాట దేవునికి స్తోత్రము
అరే కనుక దేవుడు చెప్తున్నాడు ఈనాడు ఏ సంఘంలో సభ్యుడిగా ఉన్నావు ఏ రీతిగా నీవు నీకిచ్చిన సభ్యత్వాన్ని ఏ రీతిగా కాపాడుకుంటున్నావు ఏ రీతిగా దేవుడు నిన్ను సాక్షిగా ఉండమన్నాడు సంఘాలను కట్టేవాడిగానా పడవేసేవాడిగానా సంఘాలను పాడు చేసేవాడిగానా సంఘాలములో సాక్షి జీవితాన్ని కలిగిన వాడిగా ఉన్నావా కనుక ఏ రీతిగా నీ జీవితం కట్టుకుంటున్నావు కనుక దేవుడు అంటున్నాడు సంఘములో సాక్షిగా ఉన్నవారు వేదనల శోధనల గురియైన వారు దేవుని సముఖములో శాంతిని పొందుతున్నారు కనుక దేవుని సంఘములో తిరుగుబాటు చేస్తున్న వారు తిరిగిపోయిన వారు వారు మహా వేదనలో వేదన పడుతూ ఉన్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయా అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ప్రకటన గ్రంథం చూడండి 21వ అధ్యాయము 6వ వాక్యం లాస్ట్ వచనాలు చూడండి ప్రకటన గ్రంథము చూడండి 21 మరియు ఆయన నాతో ఇట్లనేను మరియు ఆయన నాతో ఇట్లనేను ఇట్లనేను సమాప్తమైనవి సమాప్తమైనది నేనే అల్పయు నేనే అల్పయు ఓ మేఘయు అనగా అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను ఆదియు అంతమునై ఉన్నవాడను ఉన్నవాడను దప్పిగొనువానికి దప్పికగొనిన వానికి జీవజలముల బుగ్గలోని జీవజల బుగ్గలోని జలమును నేను జలములను నేను ఉచితముగా అనుగ్రహించును ఉచితముగా వారికి అనుగ్రహించదను జయించువాడు జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును వీటిని స్వతంత్రించుకొనును నేను అతనికి దేవుడనయ్యుందను నేను నేను అతనికి దేవుడనయ్యుందను అతడు నాకు కుమారుడయ్యి ఉండును ఉన్నాడు దేవుడు అక్కడ ఉన్నారు చెప్పండి ఆరో వాక్యములో మరియు ఆయన నాతో ఇట్లనేను సమస్తము సమాప్తమైనదని నేనే అల్పయు ఓ మేఘయు అను అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను దప్పికగొనిన వారికి జీవజల బుగ్గలను జీవజల బుగ్గల జలములను నేను వారికి ఉచితముగా అనుగ్రహిస్తున్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయ జీవజల బుగ్గలు నీటి ప్రవాహం అది జీవాన్ని కలగచేసే ప్రవాహ జలములను వారికి నేను ఉచితముగా ఇస్తున్నాను ఆ జలములు తాగిన వాడికి ఏ రోగాలు ఉండవు ఏ వ్యాధులు ఉండవు ఏ మనసులో ఎలాంటి కల్మషాలు లేకుండా జీవజల బుగ్గల యొద్దకు నేను వారిని నడిపిస్తున్నా ఎందుకండి సమస్తము ఆనాడు సమాప్తమైపోయిన తర్వాత దేవుడు ఈ లోకములో సమస్త మానవుల కొరకు ఆయన చేసిన కార్యములన్నీ ముగించిన తరువాత వారి కొరకు ఎన్ని ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడో ఎంతమంది సువార్తికులను వారి వద్దకు పంపించాడో ఎన్ని వర్తమానాలు వారు విని ఉన్నారో ఎన్ని రకాలుగా దేవుని సన్నిధిలో వారు సాక్షి జీవితాన్ని కాపాడుకున్నారో తిరుగుబాటు వాదులుగా ఉన్నారో ఆనాడు దేవుని తీర్పు బయలుపడినప్పుడు సమస్తము సమాప్తము అయిపోతుంది సమాప్తమాయను ఎందుకంటే దేవుడే ఈ లోకానికి తీర్పరిగా నిలబడుతున్నాడు సింహాసనాసీనుడై ఆయన నిలబడినప్పుడు ఆయన ఎదుట ప్రతి మోకాలు వారు వారు చేసిన క్రియల చొప్పున ప్రతి మనిషిడు తీర్పు అక్కడ పొందుకోవాల్సిందే దేవునికి స్తోత్రము అలాగే ప్రతివాడు పొందాలి అందుకనే 2వ కొరింథీయుల చూడండి లాస్ట్ వచనాలు 10వ అధ్యాయము 10 చూడండి చూడండి 5 10 చూడండి 5 2వ కొరింథీ 5వ అధ్యాయము 10 అయితే ఈ లోకపు జాలర్లతోనా అమ్మా చూడండి అయితే అయితే 2వ కొరింథీ ఎందుకనగా తాను దరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షత కావలెను
దేవుడు అన్నాడు ఎందుకనగా తాను ధరించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే నీవు దేహముతో జరిగిన వాటి ఫలములు పొందునట్లు మనమందరం కూడా ఆ రోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి మనమందరం నిలబడాలి సముఖములు ప్రతివారు నిలబడాలి భూమి మీద పుట్టిన ప్రతి శరీరు నిలబడాలి దేవుని ఎరిగిన వారు ఎరగిన వారు దేహముతో దేహములో ఉన్నవారు ప్రతి శరీరు కూడా దేవుని సముఖములో ఆ రోజు మోకాళ్ళు వేయవలసిన పరిస్థితి కలుగుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ఒక పరిస్థితిని దేవుడు ఈ లోకానికి తెలియచేయి సంఘాలకు తెలియచేయి పద్మాసు దీపములో యోహాను గారితో ఆయన స్వరముతో మాట్లాడి ఈ లోకానికి జరగబోయే తీర్పు జరగబోయే వాటిని తెలియచేయి అలాగే దేవుని సముఖములో దీవెన పొందే ప్రజలకు ఈ వర్తమానాలు తెలియచేయి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుని వర్తమానాలను పొంది దేవుని సాక్షులుగా జీవించేవారు శ్రమలైన వేదనైన దుఃఖమైన భరించేవారు వారు దేవుని సముఖములో దివారాత్రము కూడా ఆరాధించేవారు దేవుని సముఖములో నెమ్మది పొందుతారు వారికి అక్కడ జీవజల బుగ్గల యొద్దకు దేవుడు నడిపి దేవుడే వారి మీద తన ప్రత్యక్షత గుడారముగా ఆయన కప్పనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము దేవుడే ఒక నివాసముగా ఏర్పాటు చేసుకున్నాడు వారందరిని కూడా దేవుని నివాసాలుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు వారందరూ దేవుని నివాసాలు కనుక శ్రమలు అనుభవించారు వేదనలు అనుభవించారు కనుక దేవునితో నెమ్మది అక్కడ పొందుతున్నారు దేవునితో సంతోషిస్తున్నారు దేవుడే వారి కనుల ప్రతి బాష్ప బిందులను తుడిచి వేస్తున్నాడు ఇక దుఃఖం అనేది ఉండనే ఉండదు వేదనలు ఉండవు శోధనలు ఉండవు వారి ప్రతి కనుల ప్రతి వేదన ప్రతి కనులలో నుండి కారిన బాష్ప బిందులను ఆనాడు దేవుడే వారిని ఏం చేస్తారు చెప్పండి వారి కనుల బాష్ప బిందులను తుడిచి వారికి ఓదార్పు ఆదరణ కలగజేస్తాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుని కొరకు నీవు సాక్షి జీవితంలో ఏ రీతిగా కాపాడుకుంటున్నావు ఏ రీతిగా నీ జీవితాన్ని దేవుడు నీకు అప్పగించిన రక్షణ ఏ రీతిగా కాపాడుకుంటున్నావు దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండి ఆయన సంఘాన్ని కట్టే వ్యక్తిగా ఉన్నావా సంఘములో మనము కలుపు మొక్కల్లా ఉన్నామా అని దేవుడు మనలను అడుగుతున్నాడు సజీవులుగా ఉన్నప్పుడే కలుపు మొక్కలుగా ఉండి పీకి పారవేస్తాను అంటున్నాడు అదే గోధుమ గింజగా ఉండి ఆయన కొట్లల్లో మనం ధాన్యంగా చేర్చబడతాం లేదా కలుపు మొక్కలను పీకి అగ్నిలో కాల్చివేయబడతాయి దేవునికి స్తోత్రము అలాగే అలాంటి ఒక జీవితాన్ని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఇదిగో జీవ మార్గము మరణ మార్గమును మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను కనుక ఏదైతే మీరు ఏ మార్గములో నడుస్తారో అది మీకే అప్పగిస్తున్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుని సముఖములో వెళ్ళిపోయిన వారు నా మీద తిరుగుబాటు చేసిన వారు కలేబరములను వారు చూసెదరు అగ్ని ఆరదు పురుగు సావదు అగ్ని బంధకములు వారిని కట్టుకుని ఉన్నాయి వారి చుట్టూ బంధించి ఉన్నాయి అగాధములు వారు బంధించబడి ఉన్నారు వారి ఆకారము ఎలా ఉంది చెప్పండి బొగ్గు కన్నా హీనముగా ఉన్నది అక్కడ పురుగు సావదు అగ్ని ఆరదు వారి ఆకారాలు చూస్తే ఎవరు గుర్తుపట్టలేరు ఇక్కడ ఎంతో సౌందర్యముగా ఉన్నవారు పాల వంటి దేహము కలిగిన వారు వాళ్ళు పగడముల కన్నా ముత్యముల వంటి వారు అలాంటి వారి స్థితి అగ్ని గంధకములలో బొగ్గు కన్నా హీనముగా ఉంటుంది అంటున్నాడు అలాంటి తీర్పును దేవుడు తప్పించడానికి మనలను దేవుడు తన రక్తమిచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరిశుద్ధులుగా చేయడానికి ఆ పరిశుద్ధమైన రక్తములో మనము కడుగుకొని దేవుని సముఖములో ఆరాధించే ప్రజలుగా ఉండాలని ప్రభు మనల్ అందరినీ పిలుచుకున్నాడు దేవునికి స్తోత్రము
అరలే అలాంటి మనము ఈ రోజు ఏ రీతిగా ఉండాలనుకుంటున్నాం ఏ రీతిగా మనం నడుచుకోవాలనుకుంటున్నామో అది మనకే దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు ఈ యుగ సంబంధమైన దేవతకు మొక్కిన వారు ఈ యుగ సంబంధమైన దేవత చేత ముద్రలను ఏయించుకున్న వారు ఈ యుగ సంబంధమైన దేవతకు దాసులైన వారు ఆనాడు అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందెదరు దేవునికి సోద్రము అరలే కనుగా ఈ యుగ సంబంధ దేవతకు అనేకులు లోబడిపోతున్నారు ఎందుకంటే శ్రమలు తట్టుకోలేక ఈ లోకముల అల్పకాల సుఖాలకు బానిసలై దేవుని సన్నిధిలో సాక్షి జీవితానికి వారు నిలబడలేక ఈ యుగ సంబంధమైన అల్పకాల సుఖాలకు లోబడిపోతున్నారు అట్టి వారు ఆనాడు వారి దేహములను అగ్ని గంధకాలలో దేవుడు అంటున్నాడు ఎందుకంటే ఈ లోకములో ఆరిపోయిన దీపాలు వలె ఉన్నారు కనుక వారు అగ్నిలో వేదన పడతారు అని దేవుని లేఖనము తెలియజేస్తుంది దేవునికి స్తోత్రము హల్లెలూయ దేవుడు మనకు ఎంతగానో ఆ పద్మాస్తు దీపములు దేవుని చేత ఏర్పాటు కలిగిన యోహాను గారి చేత దేవుడు స్వరముతో మాట్లాడుతూ ఉన్నాడు ఏడు సంఘాలకు ఈ వర్తమానములను తెలియచేయి ఏడు సంఘాలకు ఈ వర్తమానం తెలియచేయి సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు మాత్రమే విననుగాక దేవునికి స్తోత్రము అలాగే అనేకులకు చెవులు ఉంటున్నాయి వాక్యం వింటున్నారు కానీ అర్థం కావటల ఎందుకంటే దేవుని వాక్యము బోధిస్తున్న తీర్పును గురించి జీవమును గురించి నీ యొద్దకు బోధిస్తున్న నీ ప్రవర్తనలో మార్పు లేనప్పుడు నీ కొరకు దేవుడు అంటున్నాడు అగ్ని గంధకములు కాసుకొని ఉన్నాయి దేవునికి స్తోత్రము అలాగే ఆ తీర్పు నుండి ఎవరు కూడా తప్పించుకొనలేరు కనుక తప్పించుకోవాలని ప్రభు మన కొరకు ఎంతో ఆయన ప్రేమ మన ఎడలకు వెల్లడిపరుస్తున్నాడు విన్ననొల్లని ప్రజల కొరకు దివారాత్రము నా చేతులు వారి వైపే సాపుతున్నాను వారి వైపే నేను సాపుతున్నాను అంటున్నాడు ఆయన మన ఇడిసిపెడతలేదు అగ్ని గంధకాలలో యుగ యుగములు నా బిడ్డలు బొగ్గు కన్నా హీనమై మరణ వేదనలు అనుభవించకూడదని జీవము కలిగిన వారిగా ఉండాలి అని వారి మీద కనికరపడుతున్నాడు వారి ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడు విననొల్లకపోయినా ఆయన వినిపిస్తున్నాడు బోధిస్తున్నాడు కాపాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే అలాంటి యొక్క ప్రేమను ఈరోజు మనం అన్ని విషయాల్లో అర్థం చేసుకుని ఆయన దాసులుగా జీవించాలని ప్రభు పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా